ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. రాజు వెళ్ళాడు, పైనుంచి కింద దాకా చూశాడు, నోట్లోంచి మాట్లాడాల, మంత్రిని అడుగుతున్నాడు, ఏంటయ్యా ఏంటిది, ఎందుకు వీటిని దాచిపెట్టావు? ఆ చుట్టూ ఉన్నవాళ్ళు నెమ్మదిగా వచ్చి పైనుంచి కింద దాకా చూశారు, నోట్లోంచి మాట్లాడాల, కాముగా ఉండిపోయారు. మాట్లాడవే, ఎందుకు ఇది దాచావు? ఆ రోజు ఆ రాజు ఆ బీరువాలో చూసిందేంటి తెలుసా? బంగారం కాదు, వెండి కాదు, దోచుకున్న దాచుకున్న సొమ్ము కాదు. ఆ బీరువాలో అతను పెట్టిందేంటి తెలుసా? తాను ఆ రాజభవనంలో అడుగు పెట్టినప్పుడు తనతో పాటు తీసుకొచ్చిన చిప్ప, కర్ర, అడుక్కునే వస్త్రాలు. ఎందుకు దాచావు మంత్రి? అప్పుడు మంత్రి వచ్చి అంటున్నాడు, అయ్యా రోడ్డు పక్కన అడుక్కుంటున్న సమయంలో నా పట్ల కనికరపడి జాలిపడి నన్ను నువ్వు స్వీకరించి ఈరోజు మంత్రిని చేశావు. ఎక్కడ నేను గర్విస్తానో, ఎక్కడ నేను అతిశయించి మీకు నమ్మక ద్రోహం చేస్తానేమో అనే భయంతో ప్రతిరోజు ఉదయము ప్రతిరోజు సాయంత్రము నా స్థితి ఒకనాడు ఎలా ఉందో, నా గతి ఒకనాడు ఎలా ఉందో ప్రతిరోజు చూసుకోవడం ద్వారా మీకు నమ్మకస్తునిగా జీవించాలి అనే ఉద్దేశంతోనే వీటిని దాచుకున్నాను రాజా. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, జ్ఞాపకం ఉందా ఏ పెట్టెతో నువ్వు హైదరాబాద్ వచ్చావో? జ్ఞాపకం ఉందా ఏ స్థితిలో ఈ పట్టణంలో అడుగు పెట్టావో? జ్ఞాపకం ఉందా ఏ డ్రెస్లో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో, ఏ కష్టంలో వచ్చావో, ఏ వేదంతో వచ్చావో, ఏ అప్పులతో వచ్చావో, ఏ అవమానంతో వచ్చావో, ఏ నిరాశ నిస్పృహతో ఈరోజు నువ్వు ఉన్న పట్టణానికి నువ్వు వచ్చావో నీకు జ్ఞాపకం ఉందా? 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం నువ్వు ఈరోజు ఉన్న పట్టణంలో ఎలా అడుగు పెట్టావో జ్ఞాపకం ఉందా? దిక్కు దశ లేని స్థితిలో, నా అన్నవాడు లేనటువంటి పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను కనికరించి ఈరోజు నిన్ను ఈ ఉన్నతమైన స్థితికి స్థాయికి తీసుకొస్తే ఏమైంది నీలో ఆ పరిపక్వత? ఏమైంది నీలో ఆ ఆత్మీయత? మర్చిపోయావే నీ స్థితిని, నీ గతిని మర్చిపోయావే? ఒకప్పుడు దేవుడు నిన్ను ఏ స్థితిలో నుంచి లేవనెత్తాడో? బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ఏ చెక్కలో నుండి ఏ కొయ్యలో నుండి తీయబడ్డావో జ్ఞాపకం ఉంచుకో, ఏ బండలో నుంచి చెక్కబడ్డావో జ్ఞాపకం పెట్టుకో. పరిపక్వత కలిగిన వారు తమ గత స్థితిని మర్చిపోరు. అది తగ్గింపు లక్షణము, తగ్గింపు తత్వంలో కనిపించే లక్షణము దావీదులో కనిపిస్తుంది. ఒక యవనస్తుడుగా గొల్యాతును చంపినప్పుడు ఏమైతే అన్నాడో, మహారాజుగా సింహాసనం మీద కూర్చున్న స్థాయిని దేవుడిస్తే అదే మాట అంటున్నాడు, నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నా తండ్రి ఇల్లు ఏ పాటిదయ్యా, ఇంతగా నన్ను దీవించా ఎంతకాలం అయింది, నువ్వు దేవుని సందులో మోకరించి కన్నీళ్లతో ఈ మాట చెప్పి ఎంతకాలం అయింది, ప్రభు ఒంటరిగా ఈ పట్టణంలో అడుగు పెట్టాను, ఈరోజు నన్ను ఇంతగా దీవించావు, నేనే పాటి వాడినయ్యా, నాకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చావు, నాకు బిడ్డలనిచ్చావు, నాకంటూ స్థిరమైన నివాసం ఇచ్చావు, నాకంటూ కడుపు నిండా భోంచేసే కృపనిచ్చావు, నాకు ఒక అద్భుతమైన మందిరాన్ని ఇచ్చావు, నేనే పాటి వాడినయ్యా. శుద్ధుడవైన తండ్రి, పరిశుద్ధులలో కనిపించే లక్షణము సాత్వికత్వము. పౌలు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో, దావీదు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో, ఇట్టి తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయి నాయన. అది పరిశుద్ధుల్లో కనిపించే లక్షణము, అది పరిపక్వతలో కనిపించే లక్షణము. మనిషే పశ్చాత్తాపడ్డాడు, అది పశ్చాత్తాపడే వారిలో కనిపించే లక్షణము. ఇదిగో ఈరోజు ఎందరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎందరైతే నీ కనికరము కొరకు క్షమాపణ కొరకు నాయన వేడుకుంటున్నారో, అటు వారిని కనికరించండి, దర్శించండి, దీవించండి, హెచ్చించండి, లేవనెత్తండి. నీ నామ మహిమార్థమై మమ్మను ఉద్ధరించండి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు మమ్మను పరిశుద్ధపరచండి, శుద్ధి చేయండి. పరిశుద్ధులుగా పిలువబడ్డానికి, పరిశుద్ధులుగా జీవించుటకు పిలువబడ్డాం. ఆ పిలుపుకు తగిన జీవితం మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్.